ఒక్కసారి మనల్ని మనం విశ్లేషించుకోవడానికి స్వరయోగంలో ప్రవేశించాలి. మనం ఒక్కసారి మనల్ని మనం విశ్లేషించుకోవడానికి స్వరయోగ కవాటాలని ఓపెన్ చేయాలి. చూడండి, ఒక్కసారి చూడండి. స్వరవేత్తి స్వయం వేత్తి, స్వరవేత్తి స్వయం వేత్తి. స్వరజ్ఞానం ఉన్నప్పుడు మనల్ని మనం తెలుసుకోగలుగుతాం, అదే జ్ఞానం. మనల్ని మనం చదువుకోగలుగుతాం, మనల్ని మనం విశ్లేషించుకోగలుగుతాం, సెల్ఫ్ రియలైజేషన్ మనకు కలుగుతుంది. అప్పుడు ఇవన్నీ మచ్చల్లాగా తొలగిపోతాయి, జ్ఞాన ప్రకాశం అయిపోతుంది. ఆ వెలుగులో మనం ప్రతి ఒక్కళ్ళో భగవతత్వాన్ని చూస్తాం, ఆత్మతత్వాన్ని చూస్తాం. మన లోపల ఉన్న తత్వాన్నే మనము గ్రహించము, మన లోపల ఉన్న తత్వత్రయాన్ని మనము చదవము. ఇతరులలో ఉన్న తత్వత్రయాన్ని ఏ విధంగా చదవగలుగుతాం? అందుకొరకే ఇన్ని డిజైర్స్, ఇంత హింసాకాండ, ఇంత అశాంతి, ప్రళయతాండవం చేస్తున్నది, మానవత్వాన్ని నశింపచేస్తుంది, మానవత్వాన్ని నశింపచేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి అందరూ, ఒక్కసారి ఆలోచించండి అందరూ, ఏ విధమైన జీవనాన్ని జీవిస్తున్నాం మనం, ఏ విధమైన జీవనాన్ని జీవిస్తున్నాము మనం, ఎందుకు ఇంత తపన? ఆ తపనలో కొంత భాగాన్ని, కొంత సమయాన్ని మనల్ని మనము విశ్లేషించుకోవడానికి 0.1% కృషిని మనము చేసినట్టయితే మనల్ని మనము చదువుకోగలుగుతాం. ఆడండి, జీవన ప్రయాణం మెల్లగా చేయండి, 0 స్పీడ్లో చేయండి. అంత తొందరగా ఎందుకు ఈ జీవితంలో, మానవ జీవితంలో మానవ జీవితాన్ని స్పీడ్గా పెంచుకుని పోతున్నారు? కొద్దిగా ఆగండి, కొంచెం ఆగండి. స్టాప్ దేర్, బిల్వాక్. మానవ జీవనంలో, మానవ ప్రయాణంలో మెల్లగా వెళ్ళండి. ఎంత స్పీడ్గా పరిగెడితే అంత తొందరగా మృత్యు వచ్చేస్తుంది. ఎందుకంత స్పీడ్? ఏమి తొందర? ఒక్కసారి ఆగి మనల్ని మనం విశ్లేషించుకుంటే వచ్చిన తప్పేమిటి, దోషమేమిటి, జరిగిపోయే ఘోరాలు ఏమిటి? ఇంతకంటే ఘోరం ఏముండదు. మన జీవుణ్ణి మనం హింసించే కంటే, ఇతర జీవుల్ని మనం హింసించే కంటే అంతకంటే మించిన ఘోరమే ఉన్నది. రాక్షసత్వాన్ని పెంచి పోషించినప్పుడు, అర్షద్ వర్గాన్ని పెంచి పోషించినప్పుడు అంతకంటే ఘోరమే ఉన్నది. కాబట్టి మన యొక్క మానవత్వాన్ని మేలుకొల్పడానికి మనల్ని మనం చదువుకోవడానికి స్వరవేత్తి స్వయం వేత్తి, స్వరజ్ఞానాన్ని కలిగి ఉండాలి. స్వరజ్ఞానం వినా ఆత్మజ్ఞానం సిద్ధ్యతి, స్వరజ్ఞానం వినా ఆత్మజ్ఞానం నసిద్ధ్యతి, స్వరజ్ఞానం వినా ఆత్మజ్ఞానం నసిద్ధ్యతి. స్వరజ్ఞానం లేకుండా ఆత్మజ్ఞానం సిద్ధించదు. ఆత్మజ్ఞానం సిద్ధించినప్పుడు మాత్రమే, మన యొక్క సెకండ్ పర్సన్లో, థర్డ్ పర్సన్లో ఉన్న ఆత్మని మనం విశ్లేషించుకుంటాం. దట్ ఈజ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. మన ఆత్మల్ని మనము చదువుకొని, మనల్ని మనం చదువుకొని, మన యొక్క ఆత్మానుభూతిని, మనలో ఉన్న ఆత్మానుభూతిని, పరమాత్మానుభూతిని మనము పొందినప్పుడు అదే దివ్య జ్ఞానం, అదే దివ్య శక్తి. దట్ ఈజ్ డివైన్ లైఫ్, దట్ ఈజ్ డివైన్ లైఫ్, దట్ ఈజ్ డివైన్ లైఫ్. అప్పుడే మనము ఎదుటి వ్యక్తిలో ఉన్న స్పిరిచువాలిటీని, ఆత్మశక్తిని మనము చదవగలుగుతాం. అన్నీ మనలో, మన ఒక్కరి లోపలనే ఉందా ఆత్మ? మన ఒక్కరి లోపలనే ఉందా పరమాత్మ? మన ఒక్కరి లోపలనే ఉందా జీవశక్తి? మన ఒక్కరి లోపలనే ఉందా ప్రాణశక్తి? అన్ని ప్రాణంలో ఉంది కదా. ఆత్మవత్ సర్వభూతాని మనం చెప్పుకుంటున్నాము కదా.
మరి ఎదుటి వ్యక్తి లోపల ఉండేటువంటి ఆత్మను ఎందుకు మనం చదవలేకపోతున్నాం? ఆ ఆత్మను చదివి ఆ ఆత్మను కరుణించి మన అయ్యాత్మ ఆత్మ ఫ్రెండ్షిప్ చేసినప్పుడు మాత్రమే డివైన్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఆత్మ ఏటి వ్యక్తి లోపల ఉండేటువంటి ఆత్మ రెండు ఆత్మలు కలిసి రెండు పరమాత్మలు కలిసి ఏకీకృతముగా ప్రయాణించినప్పుడు మాత్రమే శాంతి సౌఖ్యము ఏర్పడుతుంది, భగవతత్వానికి దారి ఏర్పడుతుంది. దట్ ఈజ్ డివైన్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్. అదే స్పిరిచువల్ తోటి ఆత్మని అభ్యసించినట్టు ఒక వ్యక్తిని సంహరించినా, ఒక వ్యక్తిని గాయపరిచినా, వ్యక్తిని వ్యధకు గురి చేసినా, ఒక వ్యక్తి ఆకలి చేత మలమల మాడి కృంగి కృషించే స్లేవ్ వాళ్ళ ప్లాట్ఫామ్ మీద చేస్తుంటే మనము వర్రవేగుతున్నాం. అది ఆత్మహననం. వాణి ఆత్మను హననం చేసినట్టే మన యొక్క ఆత్మను కూడా హననం చేసుకున్నట్టే. కాబట్టి స్పిరిచువల్ లైఫ్ అంటే ఎదుటి వ్యక్తి లోపల ఉన్న ఆత్మ పైన పిడికెడు సానుభూతిని చూపించినప్పుడు, ఎదుటి వ్యక్తి లోపల ఉన్న ఆత్మ పైన పిడికెడు సానుభూతిని చూపించినప్పుడు ఆ ఆత్మ ప్లస్ మన లోపల ఉన్న ఆత్మ రెండు కలిసి మనల్ని బ్లెస్ చేస్తాయి.